దూర నుంచి ఇంత బాగుదని డ్రైవర్ రంగం లోపలికి తీసుకెళ్లిపోయాడు ఒక పని చేయరా మన పిల్లలంతా రెడీగా ఉన్నారా రెడీగా ఉన్నారండి వాళ్ళతో నాటకం వేద్దాం తీసుకొచ్చేస్తున్నాను పండగ ఇప్పుడు మనతో మొదలైంది వాడు మధ్యలో వాడు వాడు వీడు వాడిని అర్జెంట్ గా నాకు ఇస్తే నేను తాళింపు వేసేసుకుంటాను వాడితో తాళింపులో ఆవాలు గింజల్లాగా ఎంత ముద్దుకున్నాడు మన నాటకం వేస్తున్నావురా నేనేసుకోవడం ఏంట్రా మన అందరం కలిసి చేస్తున్నావు పేమెంట్ నా గురించి తెలుసు కదరా నీ గురించి తెలుసు కాబట్టి ముందే పేమెంట్ అడుగుతున్నా పేమెంట్ దాకా వచ్చింది కాబట్టి మీకు పేమెంట్ కావాలా చాక్లెట్ కావాలా నువ్వు ఇచ్చే పేమెంట్ తో పోలిస్తే చాక్లెట్ బెటర్ చాక్లెట్ బెటర్ ఒరే నమలరాజు ఎలాగైనా నువ్వే ఈ నాటకం వేసి నా పేరు నిలబెట్టాలరా నీ పేరు పడిపోయినా నువ్వే ఒప్పుకున్నా చూసావా ఎవరికైనా దేవుడు పిల్లల్ని ఇస్తారు నీకు డైరెక్టర్ ఇచ్చారేమిటో మా నాటకం సిద్ధం మసిపూసి మారేడుకాయ నాటక మండలిచే ఒక అద్భుతమైనటువంటి నాటకం మీరు చూడబోతున్నారు ప్రేక్షకులారా సిద్ధంగా ఉండండి రావాలి అరే మధ్యలో వైర్లు ఉంటాయి షాక్ తగులుతాయి చెంగు చెంగు మీద జాగ్రత్తగా చూస్తూ రావాలి అర్థమైందా అదేంటి అందరూ నీతో జాగ్రత్తగా ఉండమన్నారు ఎవరు చెప్పింది కొత్త కొత్త ఆర్టిస్టులకు నేర్పిస్తూ ఉంటారా నీ గురించి మంచి టాక్ ఉంది మొత్తానికి ఉప్పు కప్పు రంబు అక్క పోలికలు కుక్క పోలికలు కాదురా చదువుకోలేదా చదువుకున్నా మరి చదువుకుంటే టైంలో జబర్దస్త్ ఆఫర్ వచ్చిందని వచ్చేసా మన రాజ్యంలో వంటలు బాగా వంటలు చేసేవాడరా తినక్కడ ఎక్కువ తిన ఆరోగ్యం పాడు చేసుకుంటుందని నేను ఎక్కువ తినేవాడు ఈయన ఎక్కువ తిన ఆరోగ్యం పాడు చేసుకుంటాడేమని నేను ఎక్కువ తినేదాన్ని ఎక్కడన్నా బాధపడుతున్న మనస్సులు కలుస్తాయి కానీ మా ఇద్దరు బుగ్గలు కలిసాయి అయిపోయింది ఆపండి మీరు ఊపండి
పడుకోపోంది. అయినా ఇంత గొప్ప ఆర్టిస్ట్ ని ఇక్కడ తెలుస్తారా? నీకైతే ఇచ్చారే, నాలాంటి టాప్ ఆర్టిస్ట్ కి ఇలాంటి క్యారెక్టర్ తెలుస్తారా? నువ్వు టాప్ అని చెప్పింది, నిన్ను గొప్ప ఆర్టిస్ట్ అన్నాడే, నన్ను టాప్ ఆర్టిస్ట్ అన్నాడే. కృష్ణానగర్ నుంచి వచ్చే నీకెందుంటే గుంటూరు నుంచి వచ్చే నాకెందుంటే స్టూడియోకి రావాలంటే మీ ఇంటి గేట్ దాటు చాలు, కానీ నేను నాలుగు టోల్ గేట్లు దాటాలి. అడుగుతాను, ఇద్దరిని కొట్టాలంటే గోపు గులాబీ జామ్ అయిపోద్ది. తొందర కొట్టాడు, నాకు గులాబీ జామ్ తిని చాలా రోజులైంది. మనం విన్ని కదండి, ప్రవేశపెట్టు. హలో విన్నే, తొందర రా విన్నే, ఇప్పుడు లాగైపోయింది. కృష్ణుడి క్యారెక్టర్ ఇచ్చారు కదా, ఎలా ఉంది? మా నాన్నకి ఇవ్వాల్సిన క్యారెక్టర్ నాకు ఇచ్చారు, అలా ఉంది. ఇంకో చీర అది మళ్ళీ దానికి చీర కింద పెట్టుకున్నావరా? దివాళీ పండుగ కదా, ఈ చీర మా అమ్మకి ఇస్తానన్నా. వాళ్ళ అమ్మకి ఇస్తే మేమేమి ఇవ్వాలి?
మీరు చీపుగా చీర కోసం కొట్టుకుంటారా? చూసే జనాలు ఏమనుకుంటారు? ఎవరికి వద్దు, ఈ ఒక్కసారికి చీర మా అమ్మకి ఇచ్చుకుంటారు. నాగబాబు గారు మీరు చెప్పండి సార్. బాగుంది, చాలా బాగుంది, బాగా ఎంటర్టైన్ చేశారు పిల్లలు. థాంక్యూ సో మచ్, హ్యాపీ దీపావళి.